हेलो फ्रेंड्स कुकिंग होम की स्वागत ई रोजु बब्बेल वड़ा चेस्तुन्ना बब्बेल तोने एला वड़ा चेसुकुंटामा अनुकुंटारा चूडंडी वीडियोलो एला चेस्तानो नेनु ओक रेंडु ग्लासुल बब्बेल तीसुकुन्नानु अंडी ऊरिकेल तेच्चुकुन्न बब्बेल नल्ल बब्बेल रंडिवि मंचिवि इवि पंट बब्बेल దాంట్లో సగం కప్పు మినపప్పు తీసుకున్నాను ఎందుకంటే కొంచెం జిగిజిగిలాగా ఉండాలి ఇచ్చుకుపోకుండా అనేసి ఇవన్నీ కలిపి ఒకసారి కడిగి నీళ్ళు వంపేసి ఓవర్ నైట్ అంతా నానబెట్టుకున్నాను నానబెట్టుకున్న తర్వాత ఉదయం లేసేసి దాంట్లో నీళ్ళన్నీ వంపేసి ఒకసారి కడిగేసి మిక్సీ జారులో మన మెత్తగా కాకుండా మినపవడల వేసుకునేట మెత్తగా కాకుండా బర్కా బర్కాగానే వేస్తున్నాను దాంట్లో కొంచెం జీలకర్ర వేశాను దీని మిక్సీకి వేసేటప్పుడే జీలకర్ర వేశాను కొంచెం ఉప్పు వేశాను ఉప్పు కూడా వేయాలి దాంట్లోనే చూసారా ఉప్పు తగినంత టేస్ట్కి తగినంత ఉప్పు వేశాను ఒక 5-6 పచ్చిమిర్చిలు ఎన్ని అయితే వడలు చేసుకుంటాం అనుకుంటామో ఎంత పిండి ఉన్నదో దానికి సరిపడా పచ్చిమిర్చి అండి పచ్చిమిర్చి వేసుకోవాలి కొత్తిమీర కరివేపాకు అన్నీ వేసుకోవచ్చు అవన్నీ మిక్సీ జారిలో వేయకుండా నేను పిండిలో వేశాను ఇది చూడండి పచ్చిమిర్చి వేశాను ఇన్ని పచ్చిమిర్చి వేశాం కదా ఇంకో చూడండి ఒకసారి రుబ్బేసుకున్నాను ఈ విధంగా అయింది మెత్తగా రుబ్బద్దు గరక గరకగా ఇలా ఉండాలి ఇదంతా ఇలా ఒక గిన్నెలోకి తీసేసుకుందాం చూడండి మిగతా బొబ్బెలు కూడా వేసేసుకుంటాము ఇవన్నీ ఒకేసారి తీసుకున్నాక బౌల్లోకి చేసుకున్నాం కదా ఇక అవి కొత్తిమీర అండి సన్నగా తరిగి కడిగేసి సన్నగా తరిగి పెట్టుకున్నాను కొత్తిమీర ఇంకో పుదీనా తోటకూర తోటకూరం కూడా సన్నగా తరిగి తోటకూరం కూడా వేసుకుంటే చాలా టేస్ట్ బాగుంటాయండి ఇంత బాగుంటాయంటే అంత బాగుంటాయి కరకరలాడుతూ ఇంకా తోటకూర వేసుకున్నాం కదా ఇంకా పుదీనా ఇవి మూడు రకాల ఆకుకూరలను సన్నగా తరిగి మంచిగా కడిగేసి వేసుకుంటున్నాను ఉల్లిపాయలు ఉల్లిపాయలు ముందే వేసుకోకుండా వడ చేసుకునే ముందు వేసుకోవాలి ఎందుకంటే నీరు ఉంటుంది కదండి నీరు ఊరుతుంది లూజ్ లూజ్గా అవుతుంది పిండి అనేసి ఇప్పుడే వేయలేదు నేను వడ చేసే ముందే వేద్దామనేసి వేయలే ఇదంతా ఆకుకూరలు ఇవన్నీ పిండిలో కలిసేటట్టు కలపాలి ఇంకా చూస్తాం వడ చేద్దామనుకుంటున్నాను కదా ఉల్లిపాయలు కూడా వేసేసుకున్నాను దాంట్లో పిసుక్కుంటూ ఉల్లిపాయలు విడివిడి కావాలని పిసుక్కుంటూ కలుపుతున్నాను పిండిలో అంతా ఇంకా స్టవ్ పైన కడాయి పెట్టేసుకున్నాను ఇంకా వడ చేసేసుకుందామండి ఈ విధంగా చేతిలో కొంచెం తడి తీసుకొని పిండి తీసుకొని ఈ విధంగా చేసుకొని చేతిలో ఒక్క చేతి వేసేసుకోవచ్చు ఇంకా కడాయి వేడైపోయింది నూనె వేడైపోయింది కడాయి పెట్టుకున్నాం ఇంకా అంటే వేసేసుకున్నాను చూడండి బాగుంటాయి టేస్ట్ బాగుంటాయి కరకరలాడుతూ అన్నం మంచుకైనా టిఫిన్లోకి ఈవినింగ్ స్నాక్స్లోకైనా చేసుకోవచ్చు ఇవి బొబ్బెళ్ళతో చాలా మంచి విటమిన్స్ ఉంటాయి కదా పుట్టి బొబ్బెళ్ళు తినకుండా మనం ఇలా వాడాలాగా ఇంకా రకరకాలుగా చేసుకోవచ్చు ఇవి బొబ్బెళ్ళు చూడండి మన బొబ్బెళ్ళు రెడీ అయిపోయాయి నేను చక్కగా కాలిపోయి తొందరగా కాలుతాయండి ఇవి ఆకుకూరలు వేసి చేస్తే ఎంత టేస్ట్ అంటే అంత టేస్ట్ ఉంటాయి ఇవి ఒక్కసారి తిన్నారంటే ఇంకా వదిలిపెట్టరు అలా ఉంటాయి ఇవి చూసారా మన బొబ్బెలు వడలు రెడీ అయిపోయినాయి చూసారా ఎంత బాగనిపిస్తున్నాయి కదా చూస్తేనే తినేట్టు చూడారా మనం చూచించి చూస్తే లోపల కూడా ఎంత బాగా కాలిపోయాయి చూడండి మంచిగా ఫ్రై అయ్యాయి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ